Hi friends, Madhu Jobs YouTube channel ki swagatam. Friends, Commissioner of Customs Commissionerate ninchi 10th class, 8th class chadina vallaku ujjogalu vidudalayyayi. So idi group C category kindiki vastayi ujjogalu. So chudandi, launch mechanic alage seaman alage greaser. So ee oka category lo ujjogalu vidudalayyayi anamata. Launch mechanic vache sariki oka post undi, adi general category vallaku ketayinchadam jarigindi. Age vache sariki 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాంతోపాటు 5 సంవత్సరాల సర్వీస్ అనేది ఉండాలి. దేంట్లో అంటే సీ గోయింగ్ వెజల్. అలాగే దాంతోపాటు 1 ఇయర్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ఇంజన్ అండ్ ఆక్సిలరీ మెషినరీ. సో ఇందులో కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాడు. సో ఇకపోతే సీమెన్ ఉద్యోగాలు చూసుకుంటే ఇవచ్చేసరికి 7 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 6 జనరల్ కేటగిరీ వాళ్ళకి కేటాయించారు, ఒకటి మాత్రం ఎస్సీ కేటగిరీ వాళ్లకు కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసరికి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. దీనికోసం 10th క్లాస్ పాస్ అయ్యండి, 3 సంవత్సరాల సీ గోయింగ్ మిషనైజ్డ్ విజల్లో 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే 2 సంవత్సరాల హెల్స్మెన్ అండ్ సీమెన్షిప్ వర్క్లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పాడు. సో చూడండి, దీనికి జీతం వచ్చేసరికి 18 నుంచి స్టార్టింగ్ అయ్యి 56,900 వరకు చేరుకుంటుంది. మీకు లాంచ్ మెకానిక్ అని చెప్పాను కదా, దానికి స్టార్టింగ్ జీతం 25,500 రూపాయలు స్టార్టింగ్ జీతం అనమాట. అలాగే లాస్ట్ వచ్చేసరికి 81,100. ఇకపోతే గ్రీజర్ జాబ్స్ చూసుకున్నాము. ఇందుకు జీతం వచ్చేసరికి 18,000 స్టార్టింగ్ ఉంటుంది, లాస్ట్ 56,900 వరకు మనం చేరుకోవచ్చు. ఓకే, 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 పోస్టులు జనరల్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాలు. సో దీనికోసం 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే సీ గోయింగ్ మెషినరీ వెజల్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మెయిన్ అండ్ ఆక్సిలరీ మిషనరీలో మెయింటెనెన్స్ తెలిసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మెయిన్ అండ్ ఆక్సిలరీ మిషనరీలో మనకు మెయింటెనెన్స్ అనేది తెలిసి ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకు జాబ్స్ విషయానికి వస్తే. ఇక చూడండి, ఇక్కడ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీకి 5 ఇయర్స్ ఏజ్ సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఎస్సీ అలాగే ఎస్టీ క్యాస్ట్ వాళ్లకు 5 ఏళ్ళ సడలింపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికోసము రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఫిట్నెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో మీరు ఫోటోగ్రాఫ్స్ అనేది అప్లికేషన్ పైన పేస్ట్ చేసి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్తో మనము సంతకం చేయించవలసి ఉంటుంది. ఎక్కడ అంటే ఫోటో పైన. సో దీనికోసం ఎటువంటి ఫీజు పే చేయని అవసరం లేదు. ఇది ఆఫ్లైన్లో మనము అప్లై చేసుకోవాలి. అంటే నార్మల్ పోస్ట్ ద్వారా అలాగే స్పీడ్ పోస్ట్, ఈ రెండింటిలోనే మనము ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 9/7/2018. సో ఈ లోపల మనం విజయవాడ అడ్రస్ చెప్తాను చూడండి, ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. సో చూడండి, మీరు అప్లికేషన్ అంటే కవర్ పైన వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో బోల్డ్ అక్షరాల్లో రాయవలసి ఉంటుంది అనమాట. అంటే లాంచ్ మెకానిక్ అయితే అది రాయండి, సీమెన్ అలాగే గ్రీజర్. సో ఇవి జాబ్స్ అనమాట, మీరు అది రాయొచ్చు. సో చూడండి, అడ్రస్ ఒకసారి మీరు గమనించండి, ద కమిషనర్ కస్టమ్స్ బ్రాకెట్లో ప్రివెంటివ్ బ్రాకెట్ క్లోజ్ కమిషనరేట్ ఆటో నగర్ విజయవాడ. సో చూడండి, మీకు అడ్రస్ స్క్రీన్ పైన బాగా కనిపిస్తుంది. అలాగే మీకు నోటిఫికేషన్ లింక్ అనేది కింద నేను ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ అడ్రస్ అనేది మీరు రాయవలసి ఉంటుంది, ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి. ద కమిషనర్ కస్టమ్స్ కమిషనరేట్ ఆటో నగర్ విజయవాడ 55/17-3, C-14 2nd ఫ్లోర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆటో నగర్ విజయవాడ 52007. సో మనము ఈ అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుంది అనమాట. మీకు అప్లికేషన్ ఫార్మాట్ చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది. మీరు A4 సైజ్ పేపర్లో మీరు టైప్ అనే చేయండి, లేకపోతే మీకు బయట ఫామ్స్ అలా దొరుకుతాయి కదా, సో అందులో అన్న మీరు అప్లై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి వీడియోలో మీకు చెప్పబోయే జాబ్ అప్డేట్. సో అలాగే చూస్తూ ఉండండి, మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.